హాయ్ అండి, వెల్కమ్ టు షనూస్ కిచెన్. ఈరోజు మన షనూస్ కిచెన్లో ఆంధ్ర స్టైల్ చేపల పులుసును ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బాగా కడిగి పెట్టుకుని ఉంచుకున్న 1 కేజీ చేప ముక్కలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ముందుగా దంచి ఉంచుకున్న పొడి మసాలా, చిటికెడు పసుపు, 4 స్పూన్స్ కారం వేసి బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత దానిలో ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న చేప ముక్కల్ని వేసి వాటికి మసాలాను పెట్టించాలి. చింతపండు గుజ్జును వేసుకోవాలి. దీనిని స్టవ్ మీద పెట్టుకొని దీనిని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అన్నీ ఒకసారి కలిపి పెట్టడం వల్ల ముక్క ఇరగకుండా ఉంటుంది. మధ్యలో ఒకసారి గిన్నె తిప్పుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ.